హీరోయిన్లు తమకున్న చెడ్డ అలవాట్ల గురించి బయటకు చెప్పుకోరు. సినీ పరిశ్రమలో ఉన్న అమ్మాయిలకు మద్యం అలవాటు కామన్ అంటుంటారు, కానీ దాని గురించి ఎవరు ఓపెన్ గా మాట్లాడరు. అయితే నో ఫిల్టర్ నేహా పేరుతో నేహా దూపియా నిర్వహించే టాక్ షోలో పాల్గొన్న బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా మాత్రం తనకున్న తాగుడు అలవాటు గురించి ఒక పార్టీలో తాను తప్ప తాగి చేసిన అల్లరి గురించి ఓపెన్ గా మాట్లాడేసింది. బేసిక్గా ఈ కార్యక్రమం ఉద్దేశమే అది, అన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలి. తనది తన ఫ్రెండ్ సానియా మీర్జాది సేమ్ బ్రెస్ట్ అంటూ సానియా అన్న మాటల గురించి పరిణీతి రివీల్ చేసింది కూడా ఈ షోలోనే. దీంతో పాటుగా తన తాగుడు వ్యవహారానికి సంబంధించి కూడా ఓ ఉదంతాన్ని పంచుకుందామే. ఒకరోజు రాత్రి ముంబైలో పెద్ద పార్టీ జరిగిందని, రాత్రి 12 గంటలకు అందరూ వెళ్ళిపోయారని, అయితే తాను, ఆలియా భట్, వరుణ్ ధావన్, ఆదిత్యరాయ్ కపూర్ మాత్రం మిగిలామని, వాళ్ళందరూ తనను తాగమని బలవంత చేశారని, దీంతో తప్పక తాగేశానని పరిణీతి చెప్పింది. తనకు బాగా ఎక్కేయడంతో ఏం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నానని, ఉదయం 6 గంటల వరకు డాన్స్ చేస్తూనే ఉన్నానని, లాబీలోకి వెళ్లిపోయి కనిపించిన ప్రతి ఒక్కరికి ముద్దులు కూడా పెట్టేశానని, ఇదంతా తనకు మత్తు వదిలిన తర్వాత తెలిసిందని పరిణీతి చెప్పింది. తాను మద్యం తాగడం ఇదే తొలిసారని పరిణీతి చెప్పడం విశేషం.